అనంతపురం నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని అన్ని చర్చిల్లోనూ వేలాది మంది ప్రార్థనల కోసం తరలివచ్చారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శాంతి సమానత్వంతో పాటు నిస్సహాయుల పట్ల కరుణ చూపేందుకు క్రీస్తు జన్మించినట్లు పాస్టర్లు పేర్కొన్నారు. అరవింద్ నగర్తో పాటు సప్తగిరి సర్కిల్, రాచానపల్లి తదితర చర్చిలు విద్యుత్ దీపాల అలంకరణతో మెరిసిపోయాయి. నగరంలోని సప్తగిరి సర్కిల్లో ఉన్న చర్చిలో సింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల తదితరులు ప్రార్థనలు చేశారు. రెండు వేల 2019 క్రిస్మస్ శుభాలు మీకందరికీ కలుగునుగాక. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని అనంతపురం పట్టణ సంఘంలో ఇది మహా గొప్ప పర్వదినాన్ని ఆచరించుటకు నన్ను ఆహ్వానించినటువంటి గురువుగారు ఎంఎస్ సుధాకర్ గురువు గారిని, అనంతపురం పట్టణ సంఘం అంతటిని అభినందన చేస్తున్నాను. అనంతపురం పట్టణానికి దేవుని శుభాలు. యేసుక్రీస్తు యొక్క కృప ఎల్లప్పుడూ తోడైండునుగాక. ప్రభువైన యేసునామందరికీ క్రిస్మస్ శుభములు. ప్రత్యేకంగా ఈ దినమైన ఒక పర్వదినం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ప్రభువైన యేసుస్వామికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారో ఆయన లోకరక్షకులు ఉద్భవించారు కాబట్టి అది ప్రజలందరికీ సంతోష శుభవర్తమానం కావున, ఎవరైతే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారో వారందరికీ సంతోషము, సమాధానము, ఆయురారు కలుగుతాయి, కుటుంబాలు వర్ధిల్లుతాయి. కాబట్టి అందరికీ ఈ క్రిస్మస్ శుభములు దయచేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. మొత్తం రాష్ట్రం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, దేవుని కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మరొకసారి పేరు పేరున తెలియజేస్తున్నాం. సింగనమల నియోజకవర్గం ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాం. అనంతపురం జిల్లా హిందూపురంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు జననం గురించి పాస్టర్లు వివరించారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ, పాపములను హరించడానికే యేసు ప్రభు జన్మించారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమానురాగాలు కలిగి ఉండాలన్నారు. సంవత్సరాలు క్రిస్మస్ ఆనందంలో మనం ఉండటానికి కారణము ఎవరు అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. అందుకే క్రిస్మస్ మహోత్సవం ప్రపంచమంతా యేసుక్రీస్తు యొక్క పుట్టినదినాన్ని, క్రిస్మస్ సంబరాలని అందరూ జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చినాయంటే, పాపులమైనటువంటి మమ్మల్ని అందరినీ ప్రేమించడానికి, నశించిపోతున్నటువంటి మమ్మల్ని వెదికి రక్షించడానికి, మనకి క్షమించడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి, ఆ పరలోక రాజ్యాన్ని తీసుకోవడానికి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు లోకంలో జన్మించడం అయినది.
ఇది ఒక్క ప్రాంతానికి సంబంధించినది కాదు, కానీ ప్రపంచమంతా కలిసి ఎంతో సంతోషకరమైనటువంటి సువర్తమానం ఏంటంటే ఆయన ఒక దేవాది దేవుడై ఉండి, మహోన్నతమైన దేవుడై ఉండి మనందరి కోసం మనల్ని ప్రేమించడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని క్షమించడానికి, తన పరలోక రాజ్యాన్ని వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు ఈరోజు జన్మించినటువంటి దినం కాబట్టి ప్రజలందరికీ ఈ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తుంది. రాయదుర్గంలోని బీటీపీ రోడ్లో ఉన్న సెయింట్ మేరీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చి ఫాదర్ దినేష్ కుమార్ యేసుప్రభు జన్మదినం గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎంతగా నేను కూడా